గిరిజన యువతలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమంలో భాగంగా రాజవొమ్మంగి మండలం మారుమూల ప్రాంతం రాజుపేట గ్రామంలో బొంగరాజ్ కుమార్ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన నిర్వహించారు। మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై గిరిజన యువతకు అవగాహన కల్పించారు। రాజుపేటలో ఉన్నటువంటి గిరిజనులకు చిన్న పిల్లలకు వృద్ధులకు తినుబండారాలను వస్త్రాలను రోగాలకు సంబంధించిన మందులను పంపిణీ చేశారు। ఇలా ప్రతి నెల ఏదో ఒక రోజున గిరిజనులకు పంపిణీ మళ్ళీ చేస్తానని బొంగా రాజకుమార్ మీడియాతో అన్నారు। రాజకీయాలకు అతీతంగా గిరిజనులకు న్యాయం జరగాలని ఆయన ఆశించారు। ఈ కార్యక్రమంలో కోసూరు రాజేశ్వరి వల్లూరి కరుణ సుకుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఒక విశాఖపట్నానికి రాజమండ్రికి మధ్యలో ఉన్న రాజవొమ్మంగి అనే మండలము మారుమూల ప్రాంతములో మరి గిరిజన ప్రాంతములో కొండబూడి కొండబీడు ప్రాంతములోకి మరి ఇక్కడికి మేము వచ్చాము। ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి మేము ఎక్కడెక్కడ పట్టణాల్లో మరి ఉద్యోగాలు చేసుకుంటున్నాము। మరి ముఖ్యంగా మహిళలకు ఈ రోజు మనందరికీ తెలుసు వీళ్ళు కనీసం ఒక రోజు తిండి తినాలంటే కష్టమైన పరిస్థితి అలాంటిది। వీళ్ళు రోగాలకి రోగాల బారిన పడుతున్నారు। మహిళలు చిన్న వయసు నుంచి ఎందుకు రోగాల బారిన పడుతున్నారు అన్న దాని గురించి మేము ఆలోచించినప్పుడు వారికి సరైన అవగాహన లేదు। మరి మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు కానీ మినిస్టర్లు వచ్చినప్పుడు కానీ వాళ్ళకి సరైన అవగాహన లేకుండా వాళ్ళు ఆ పాత పద్ధతుల్లో చేస్తున్నారు కాబట్టి మరి మేము కొంతమంది మా ప్రేయర్ టీమ్ అలాగే మరి మా సహోదరులు కొంతమంది మరి అదేవిధంగా కొంతమంది సిస్టర్స్ కలిపి వీళ్ళకి ప్రతి నెల వారికి కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని మీరు మరి నిర్ణయించుకున్నాము। అనేక ప్రాంతాల్లో ఇవ్వాలనుకున్నాము। ముఖ్యంగా ఈరోజు రాజపేట అనే గ్రామానికి వచ్చాము। వీళ్ళందరూ కూడా కోందు గ్రామ కోందులు అనే జాతికి సంబంధించిన వాళ్ళు। వీరి భాష వేరు, వీళ్ళకి తెలుగు కానీ హిందీ కానీ రాదు। ఎక్కడెక్కడి నుంచో వీళ్ళు బ్రతుకు తెలుగు ఇక్కడికి వచ్చి ఈ కొండలను మరి సాగు చేసుకుంటూ ఇక్కడ బ్రతుకుతూ ఉంటారు। అలాంటి వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి కావాల్సింది 100 మంది పిల్లలవని 200 మంది పిల్లలవని 300 పిల్లలని ఎంతమంది పిల్లలు అయినప్పుడు కూడా ప్రతి నెల మొదటి ఆదివారం మధ్యాహ్నం నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళందరికీ కావాల్సిన శానిటరీ నాప్కిన్స్ ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము। ఈరోజు మరి ఈ రోజుకి ఇక్కడికి వచ్చాము। మరి దానిని బట్టి కూడా మేము చాలా సంతోషిస్తున్నాం। అదేవిధంగా మరి ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన అవసరతలు కూడా తీర్చాలని మరి కొంతమంది దాతృత్వంతో ఇచ్చిన బట్టలను మనం తీసుకుని వచ్చాము। ఇది మొదటిసారి కాదు, అనేక విడతలుగా మరి మేము వచ్చాము ఇక్కడికి। ఇదివరకు మరి బొంగా రాజుబాబు గారు మరి రాజవొమ్మంగి నుంచి ఆయన ఆధ్వర్యంలో కూడా వచ్చాము। మరి ఆయన మరణించిన తర్వాత దానిని మేము కొనసాగించాలని మరి మీ మధ్యకు వచ్చాము। మీరు కూడా ఇలాంటి మంచి సేవా దృక్పథంతో ఉండాలని, ముఖ్యంగా మహిళా దినోత్సవము మహిళలకు యవనస్తులకు యవనారులకి మనం ఇలాంటివి చేయాలని మరి మీ అందరినీ ప్రార్థిస్తున్నాను।